Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Telangana Rashtramlo Medical Health Services Recruitment Board nunchi staff nurse udyogala bharti kosam notification vidudal chestunna vishayam మీ అందరికీ తెలిసిందే. మొత్తం 5204 ఉద్యోగాలను వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తూ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. అంతేకాకుండా సిలబస్కి సంబంధించిన వివరాలు కూడా తెలియజేస్తూ ఛానల్లో వీడియో అయితే ఉంది. ఆ వీడియో లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా సరే చూడాలి అనుకుంటున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటి అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు, అర్హులైన అభ్యర్థులు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకొని అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, తెలంగాణ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మన ఛానల్ యాప్లో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్లో కోర్సు అప్డేట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తూ ఒక వీడియో అయితే చేస్తాను. ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 25, 2023 10:30 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటలలోపు మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేయడానికి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేయాలి కనుక అందరూ అభ్యర్థులు కూడా అర్హులైనటువంటి అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీగా ఉంచుకోవాలి, కొన్ని సాఫ్ట్ కాపీలు అనేవి రెడీగా ఉంచుకోవాలని నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి అప్లై చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ సాఫ్ట్ కాపీలు అనేవి రెడీగా ఉంచుకోండి. అంటే స్కానర్డ్ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీగా ఉంచుకోవాలి. ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. చాలామంది అభ్యర్థులు కూడా అడిగారు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అనేది ఒక వీడియోలో చెప్పమని. అందుకోసమే క్లారిటీగా అయితే చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు ఉండాలి, ఎస్ఎస్సి లేదా 10th క్లాస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అది ఎందుకోసం అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీకు ఉపయోగపడుతుంది. ఇక ఈ పోస్ట్కి అర్హత అయినటువంటి జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు ఏ క్వాలిఫికేషన్ కలిగి ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అంతేకాకుండా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. మీరేమైనా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నట్లయితే, అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రోగ్రామ్స్లో వర్క్ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే, స్టాఫ్ నర్సులుగా వర్క్ చేసుకున్నట్లయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే కలిగి ఉంటారు కనుక వారు ఆ సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేని అభ్యర్థులు ఆ యొక్క సర్టిఫికేట్ అయితే కలిగి ఉండవలసినటువంటి అవసరం అయితే లేదు. నోటిఫికేషన్లో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఉపయోగించి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. అందులో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే ఉంది. అంతేకాకుండా ఆ డాక్యుమెంట్ అనేది ఏ అథారిటీ నుంచి పొందాలి అనేది కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. మరి ఈ పోస్టులకి అప్లై చేయాలి అనుకునేటువంటి అభ్యర్థుల్లో ఎవరైతే తెలంగాణ స్టేట్కి సంబంధించిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అనేవి 1 నుంచి 7వ తరగతి వరకు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు ఆ యొక్క స్టడీ సర్టిఫికేట్ కలిగి ఉంటేనే మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ స్టేటస్ అనేది పొందగలుగుతారు. కాబట్టి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటేనే 95% ఆఫ్ వేకెన్సీస్కి మీకు అర్హత అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఎవరైతే డైరెక్ట్గా 10th క్లాస్ చేస్తుంటారో లేదా ప్రైవేట్ స్టడీ చేస్తుంటారో వాళ్ళ దగ్గర ఈ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఉండవు కనుక వాళ్ళు తప్పనిసరిగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది 1 నుంచి 7వ తరగతి వరకు కూడా తెలంగాణలో చదువుకున్నట్లుగా ఈ యొక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంబంధిత అథారిటీ నుంచి, అంటే రెవెన్యూ శాఖ నుంచి, రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు పొందవలసి ఉంటుంది. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఈ యొక్క తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంబంధిత అథారిటీ నుంచి కమ్యూనిటీ సర్టిఫికేట్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. దీంతోపాటుగా బీసీ అభ్యర్థులైనట్లయితే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కూడా మీరు తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు బీసీ యొక్క రిజర్వేషన్ వర్తించాలంటే ఈ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంబంధిత అథారిటీ నుంచి పొందాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా నోటిఫికేషన్లో ఉంది, ఒకసారి అయితే చూడండి. ఇక మనం చూసుకున్నట్లయితే
ఎవరైతే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఉంటారో అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ కలిగినటువంటి అభ్యర్థులు, ఆ రిజర్వేషన్ కలిగి ఉండాలన్నా ఆ రిజర్వేషన్ పొందాలన్నా తప్పనిసరిగా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంబంధిత అథారిటీ నుంచి ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, అది తప్పనిసరిగా మీరు పొందాలి. లేటెస్ట్ అయితే మీకు అడిగారు చూడండి, అన్నీ కూడా లేటెస్ట్ అని అడిగారు చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు లేటెస్ట్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ ఫర్ అప్లికెంట్స్ క్లైమింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అని ఇచ్చారు. కాబట్టి లేటెస్ట్ డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా ఉంచుకోండి. ఎవరికైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి రిలివెంట్ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయో ఆ యొక్క స్పోర్ట్స్ అథారిటీ నుంచి తప్పనిసరిగా ఆ స్పోర్ట్స్ కేటగిరీ రిజర్వేషన్ మీకు కావాలంటే ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే అది కూడా రెడీగా ఉంచుకోండి. అంతేకాకుండా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయినట్లయితే ఆ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ మీకు వర్తించాలంటే మీరు సదరం సర్టిఫికేట్ అయితే కలిగి ఉండాలి. కాబట్టి సదరం సర్టిఫికేట్ ఉంటే అది కూడా రెడీగా ఉంచుకోవాలి. దీంతోపాటుగా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా ఎవరైనా సరే పనిచేస్తున్నా లేదా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వాళ్ళు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ పొందాలంటే ఎన్సీసీ సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, ఆ యొక్క సర్టిఫికేట్ కూడా మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి. దీంతోపాటుగా సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈ ఉద్యోగులుగా ఎవరైతే పనిచేస్తున్నారో రెగ్యులర్గా వాళ్ళు ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అంటే పనిచేస్తున్నట్టుగా ఒక ఇన్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరిగా పొంది ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క డాక్యుమెంట్ ఉన్నట్లయితే ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చిన దానికంటే అదనంగా వర్తిస్తుంది. దీంతోపాటుగా అప్లికెంట్స్ తప్పనిసరిగా ఫోటో అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఈ ఫార్మాట్లో కూడా మీరు తప్పనిసరిగా మీ యొక్క ఫోటోగ్రాఫ్ని రెడీగా చేసుకోండి. దీంతోపాటుగా మీ యొక్క సిగ్నేచర్ అనేది తప్పనిసరిగా జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో కలిగి ఉండాలి. అది కూడా మీరు సాఫ్ట్ కాపీ అయితే రెడీ చేసుకోవాలి. అంటే జేపీజీ లేదా జేపీజీ లేదా పిఎన్జీ ఫార్మాట్లో, మిగతా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పీడిఎఫ్ ఫార్మాట్లో అయితే రెడీ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించి కూడా ఇచ్చారు సాఫ్ట్ కాపీ అనేది పీడిఎఫ్లో ఉండాలని ఇవ్వడమే జరిగింది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 25వ తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్ అనేటువంటి mhsrb.telangana.gov.in అనే వెబ్సైట్లో స్టార్ట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకి మీరు అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా మీ యొక్క 10th సర్టిఫికేట్లో ఉన్నటువంటి విధంగా క్యాపిటల్ లెటర్స్లో ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్ అనేది ఫిల్ చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా తప్పులు లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉండకపోవచ్చు. కాబట్టి అప్లై చేసే ప్రతి ఒక్కరూ కూడా ఆ ఎడిట్ ఆప్షన్ ఉండదు అనే దృష్టిలో పెట్టుకొని మీరు డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసి, ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి సరిగ్గా సరిపోయాయో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాతనే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోండి. ఇంతేకాకుండా మీరు అప్లై చేసే సమయం నాటికి తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో మీరు రిజిస్టర్డ్ అయి ఉండాలి. ఇప్పటికే మీ దగ్గర తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకపోయినా సరే నోటిఫికేషన్ విడుదల చేసిన సమయానికి అని మనకి అడగలేదు కనుక అప్లై చేసే సమయానికి మీకు తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి అని అడగడం జరిగింది. కనుక జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి అభ్యర్థులు ఈ సంబంధిత రిజిస్ట్రేషన్ కౌన్సిల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేసుకోండి. అలా అయినట్లయితేనే మీరు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఇక వయసు విషయానికి వస్తే 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్ఎస్సీ అభ్యర్థులకు కూడా ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందని నోటిఫికేషన్లో ఇవ్వడమే జరిగింది. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఒక స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన భారీ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్. ఇంకా చాలా నోటిఫికేషన్ సమాచారం ఛానల్లో వస్తుంది. ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా ఛానల్లో చెప్తాను. కాబట్టి ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.